వైసీపీ కార్యకర్త బెనర్జీపై దాడి హత్యయత్నం జరిగి నేటికి 16 రోజులు పూర్తయిందని ఇప్పటికి బెనర్జీ హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడని నాడు వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్ యాత్రను నిలబరించడానికి బెనర్జీపై హత్య ప్రయత్నం జరిగినట్లు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద దళితుడైనటువంటి పేదవాడైనటువంటి బెనర్జీ అనే యువకుడిపైన తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి హత్యా ప్రయత్నం చేసి ఈనాటికి 16 రోజులు అయింది. గత నెల 28వ తారీఖున పట్టపగలు నట్టినడి రోడ్లో జనసంచారం ఉండే సందర్భంలో గాంధీ రోడ్లో మధ్యాహ్నం 12:50 విచక్షణారహితంగా రాక్షసత్వంగా ఒక జంతువునో పశువునో నరికినట్టు ఒక దళితుణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నరికితే ఈ రోజు అతను హాస్పిటల్లో ఉన్నాడు. హైదరాబాద్ యశోద హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పటికి ఇంకా డెత్ బెడ్ పైన ఉన్నాడు. మెమరీ ఇంకా రీకవరీ కాలే. మనుషులు గుర్తుపట్టే పరిస్థితిలో లేడు. 8:30 గంట అతని బ్రెయిన్కి ఆపరేషన్ చేసినారు. దాదాపు 20 లక్షలు ఖర్చు అవుతుంది ఒక దళితునికి. ఏం అతను చేసిన నేరం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం, అంతే ఏం లేదు. సామాజిక సాధికారిక బస్సు యాత్రలను పాల్గొనకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో జోరుగా ఉండకూడదు, అంతే హుకుం జారీ చేసినారు. ఇంత పైశాచికంగా ఇంత హత్యా ప్రయత్నం దాడి చేస్తే ఇన్ఛార్జి ఇప్పటికి 16 రోజులు అయింది. ఇప్పటికీ 4 బృందాలుగా పోలీసులు పట్టుకుండే ప్రయత్నం చేస్తే 4 సర్కిల్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారు. 4 బృందాలుగా విడిపోయి కోర్టుకు హాజరవుతారు అని చెప్పి కోర్టు దగ్గర కూడా గస్తీ ఉన్నారు. అయినా కూడా ఈ 3 ముద్దాయిలు పోలీసులకు చిక్కకుండా ఉండారంటే వీళ్ళు ఎంత పనిపడిన కిలాడీలో చూడండి మీరే. అసలు ఏమాత్రమే అంత చిక్కకుండా ఇది ఇప్పటివరకు జరిగినది. తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని నేను ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ద్వితీయ శ్రేణి నాయకులకు ఒక చిన్న మాట చెప్పాలనుకున్నా. ఈ ప్రవీణ్ మీకు నాయకుడా? ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీకు నాయకుడా? మీకు నాయకత్వం వహించడానికి కావలసినటువంటి సామర్థ్యం అతని దగ్గర లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, అతనే మీకు కార్యకర్త, మీరే అతనికి నాయకులు. కారణం, ఒక మనిషిని హత్యా ప్రయత్నం చేసి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వదిలిపెట్టి, ఇండ్లు వదిలిపెట్టి, రాష్ట్రం వదిలిపెట్టి పరాయి రాష్ట్రాలలో పోయి 16 రోజులైన తల దాచుకొని దొరకకుండా మిమ్మల్ని గాలికి వదిలేసినాడే. పార్టీని, పార్టీ జెండాను, పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేసినాడు. ఇతనేం నాయకుడు? తను తాను రక్షించుకోలేనివాడు, తన సమస్యను తనే పరిష్కరించుకోలేనివాడు, తను తప్పు చేయనప్పుడు నేరుగా జిల్లా పోలీసు అధికారుల దగ్గర పోయి హాజరై నేను ఈ తప్పు చేసినానో చేయలేదనో ఆ స్థితిలోనే అతను లేకపోతే జబర్దస్త్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అతనే రక్షించగలుగుతాడు? ఇంత బలహీనమైన మనస్తత్వం కలిగిన వాడిని చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జిగా పెట్టినారు. మీ కర్మకు, మీ దరిద్రానికి అతని నాయకుడిగా అంగీకరించి అతని వెంట తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది పొద్దుటూరులో. కర్మ దరిద్రం మీకు. ఇది ఒక ఎపిసోడ్. ఇతను ఎంత బలహీనుడు అని చెప్పడానికి లేటెస్ట్ తాజా వార్త ఇతను ఎక్కడున్నాడు అంటే కదా, 16 రోజులుగా హైదరాబాద్లో నార్సింగ్లో ఒక రిమోటెడ్ ఏరియాలో ఒక రీసార్ట్స్ లేకపోయి ఎవ్వరూ లేకుండా ఒక్కడ తల దాచుకున్నాడు. హైదరాబాద్ నార్సింగ్ రిమోటెడ్ ఏరియా ఒక రీసార్ట్లో 16 రోజుల నుంచి ఒక్కడే. ఈ విషయాన్ని పోలీసులు పసిగట్టినారు. ఈ విషయాన్ని పోలీసులు పసిగట్టి శుక్రవారం రోజు అతని మీద పట్టుకుండే ప్రయత్నంలో భాగంగా అతను ఉండే నార్సింగ్ పోయినారు, అతను ఉండే రీసార్ట్కి పోయినారు, అతను ఉండే రూమ్లే కూడా పోయినారు పోలీసులు. దాదాపు 20-30 మంది కడప నుంచి స్పెషల్ పార్టీ. ఒక్క 3 నిమిషాల ముందు అతనికి వార్త అందింది ప్రవీణ్కు. 3 నిమిషాల ముందు వార్త అందింది, పోలీసులు నీ పైన రైడ్ చేయబోతున్నారు, పట్టుకోబోతున్నారు,
ఆ రీసెర్చ్ లోకి ఎంటర్ అయినారు అని చెప్పి వాచ్మెన్ బాయ్ వార్త అందిస్తే ఎంత బలహీనం అంటే ఇదను మనస్తత్వము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలియాల పోలీసులు పట్టుకునే దానికి పోయినప్పుడు ప్రవీణ్ చేస్తాడే పని షార్ట్ వేసుకున్నాడు షర్ట్ లేదు బనియన్ లేదు మ్యాన్సన్ హౌస్ బ్రాండెడ్ అవుతున్నాడు భోజనం పక్కన ఉంది పోలీసులు వచ్చినారని చెప్తానే తప్పు చేయనివాడైతే ఒక పార్టీ ఇన్చార్జ్ అయితే ఒక నాయకత్వం వహించేవాడైతే పోలీసులతో మాట్లాడాల ఒక పిక్ ప్యాకెట్ మాదో ఒక గంజాయి అమ్ముకునేవాని మాదిరో ఒక ఎర్రచందనం దొంగ మాదిరో పోలీసులు ఆ గేట్లోకి వచ్చినారంటానే తాగే మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటలు వదిలేసినాడు గ్లాసులో పోసుకునే మద్యం సగం దాగినేది వదిలేసినాడు భోజనం ఓపెన్ చేసిన చికెన్ ముక్కలు భోజనం వదిలేసినాడు చిట్ట చివరకు ఒంటి మీద షర్టు బనియన్లు లేకుండా నిక్కర్తో పరిగెత్తినాడు శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆడ శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆయన పరిగెత్తున్నాడు శుక్రవారం రాత్రి 9:15 నుంచి వాళ్ళ ఇంట్లో ప్రతాపిరెడ్డి ఇంట్లో ప్రతాపిరెడ్డి ఈవీ సుధాకర్ వీళ్ళందరూ 11 వరకు చర్చలు చేస్తున్నారు ఆ రోజే ఇదే కారణం పరిగెత్తి పోలీసులకు దొరకకుండా ఆ నార్సింగ్లో నుంచి రోడ్డు మీద పడి ఎట్టెట్టలో పరిగెత్తి తప్పించుకొని వెళ్ళాడు అంతే నీవు తప్పు చేయకపోతే నువ్వు హత్యా ప్రయత్నం చేయించకపోతే నువ్వు ఎందుకు 16 రోజులు పారిపోయి దాచిపెట్టుకున్నావు ఒక పార్టీ ఇన్ఛార్జిగా నాయకత్వం వహించిన నీవు పార్టీ జెండాను కార్యకర్తలను సంరక్షించలేని అసమర్థునివి నువ్వు నాయకునివా ఇతని నాయకత్వంగా మీరెట్లా అంగీకరిస్తారు పార్టీ ఇన్ఛార్జిగా పార్టీ నాయకత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది ఈ ఊర్లో ఉంది ఏం లక్షణంగా మీకు నాయకత్వం వహించడానికి ఇన్ఛార్జి వహించడానికి వరదరాజిరెడ్డి బెస్ట్ ఉన్నాడు కదా బెస్ట్ ముషిలోడైనా బసిరెడ్డి మేలు మా గురువే మేలు మార్చండి డ్రైవర్ను లేదు సురేష్ నాయుడు ఉన్నాడు అదుల పక్క బ్రహ్మాండంగా అన్నదానం చేస్తున్నాడు కొత్త కమ్యూనిటీ సురేష్ నాయుడైనా మార్చుకుంటే బెస్ట్ ఏమబ్బా చంద్రబాబు నాయుడుకు ఇతను పార్టీ జెండాను పార్టీ కార్యకర్తలను నాయకులను సంరక్షించడానికి కావాల్సిన సామర్థ్యం లేని అసమర్థుడైనటువంటి ఇన్ఛార్జ్ ఇతను రెండోది దళితులపైన హత్యా ప్రయత్నం చేసిన వాడు హత్యా ప్రయత్నం చేసి ఊర్లో ఉండకుండా పారిపోయినవాడు ఘోరమైంది పోలీసులు పట్టుకోనికి వచ్చే కడ్రాయిడ్తో పారిపోయినవాడు కడ్రా నిక్కర్తో పారిపోయినవాడు కడ్రాయిడ్ కాదులే సారీ నిక్కర్ షార్ట్ అంటారంట మాకు తెలియదు షార్ట్ అనేది మాకు నిక్కర్ అనేది తెలుసు నిక్కర్తో పారిపోయినవాడు బనియన్ లేకుండా ఇది అక్కడి నుంచి పోలీసులు అతను తాగిన మ్యాన్షన్ హౌస్ గ్లాసు తీసుకున్నారు మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటలులో వాడినది బాటలు తీసుకున్నారు అతను వదిలేసిన బట్టలు కూడా తీసుకున్నారు బట్టలు బ్యాగు అతని ఎన్ని ఆడ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు అతనికి షెల్టర్ ఇచ్చినది అతనికి రూమ్ ఇచ్చినది అన్నం ఇచ్చినది ఒక వేరే జీప్ ఇచ్చినది ఇవన్నీ సహాయం చేసినది ప్రవీణ్ ఇన్ఛార్జ్ యొక్క బ్రదర్ ప్రదీప్ కుమార్ రెడ్డి ఇప్పుడు ప్రదీప్ కుమార్ రెడ్డి కూడా ముద్దాయి కావాలా నిందితునికి ఎప్పుడైతే సహాయం చేస్తారో ఏ హత్యా ప్రయత్నమైనా ఏ నేరంలో అయినా కానీ హత్యా ప్రయత్నమే కాదు ఏ నేరంలో అయినా నిందితులకు ఎవరైతే షెల్టర్ ఇస్తారో తప్పించుకునేదానికి సహాయ సహకారాలు చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా 212 సెక్షన్ కింద ముద్దాయిలే అసలు 212 సెక్షన్ కింద ముద్దాయిలు నిందితులకు సహాయపడిన వారికి శిక్ష కూడా లాలో జీవిత ఖైదు ఉంది సో వాళ్ళ బ్రదర్ను కూడా ముద్దాయి చేయాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నా ఇంత బలహీనమైనటువంటి పోలీసులను చూసి కడ్రాయితో పారిపోయినటువంటి ప్రవీణ్ను మీరు నాయకుడిగా అంగీకరిస్తారో తిరస్కరిస్తారో మీ విజ్ఞతే.